హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు కీతూస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు నా న్యూ నోటిఫికేషన్స్ అనేది మీకు ఇన్బాక్స్లోకి వస్తుంది. సో ఇక్కడైతే నేను ఈరోజు పలంనీరులో గంగమ్మ జాతర ఎలా జరుగుతుంది, సో దానికి పొంగల్ ఎలా పెట్టుకుంటున్నారు అనేసి ఒక వీడియో చేస్తున్నాను. చూడండి, మనకు తెలుసు జాతర అంటేనే మనకు తిరుపతి సైడ్, పుంగనూరు, పుత్తూరు, అలాగే పలంనీర్ సైడ్ ఈ గంగమ్మ జాతర చాలా అంటే చాలా ఫేమస్ అనేసి. సో ఇక్కడ మనకు 3 టెంపుల్స్ ఉన్నాయండి, గంగమ్మ టెంపుల్ ఒకటి, మారమ్మ టెంపుల్ ఒకటి, ఇంకొకటి సత్యగంగమ్మ టెంపుల్ అనేసి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ 6K వెళ్ళాను, మాకైతే అసలు స్పేస్ అనేదే లేదు, చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. సో శుక్రవారం ఆదివారం ఇక్కడ పొంగలి బాగా పెట్టుకుంటారనమాట. సో మనం మార్నింగే కట్టెలు, గిన్నెలు అన్నీ, అలాగే పొంగల్ చేసేదానికి అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడే వండుకొని అమ్మవారికి సమర్పించి, అమ్మవారికి ఇచ్చి మనము ఆశీర్వాదం తీసుకొని అలాగే హారతి ఇచ్చి తీసుకొని రావాలన్నమాట. సో చూడండి, మార్నింగే ఎర్లీ మార్నింగ్ 5:30-6 వెళ్ళిపోతే మనం ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పడుతుంది. సో ఇక్కడ చూస్తే ఫుల్గా చూడండి, అందరు పొంగల్ ఎలా పెట్టుకుంటున్నారు, ఇటుకలు తెచ్చుకొని, కట్టెలు తెచ్చుకొని, అలాగే అమ్మవారికి పొంగల్ చేసి నైవేద్యంగా పెట్టి సమర్పిస్తారనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక టెంపుల్ అండి, సత్యగంగమ్మ టెంపుల్ అని చెప్పాను కదా, అది ఫస్ట్ చూసింది మనము మారెమ్మ టెంపుల్. సో ఇక్కడ వచ్చేసి మనకు క్రౌడ్ అంతగా ఉండదు, రోడ్లో ఉంటుంది కాబట్టి సో అమ్మవారి దర్శనం బాగా చేసుకోవచ్చు, హారతి కూడా ఇస్తుంటారు. సో మనకు చూస్తుంటే అలానే చాలా 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 ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మనం కూడా ఇక్కడ ముక్కొని ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఇంకొక టెంపుల్ వచ్చేసి గంగమ్మ గుడి. సో ఇక్కడ మెయిన్గా జాతర చేస్తారు. సో ఈ కమింగ్ 22nd-23rd జాతర ఉంది మన గంగమ్మ జాతర. సో చూడండి, ఫుల్ క్రౌడ్ ఉన్నారు, మనకు నిలబడి చూసేదానికి కూడా స్పేస్ లేదన్నమాట. సో లోపల ఇది గంగమ్మకు హారతి ఇస్తున్నారనమాట. సో వాళ్ళు చీరలు, అలాగే పండ్లు, టెంకాయలు అన్నీ ఇస్తారు. సో చాలామంది అమ్మవారికి చీర పెట్టుకొని నైవేద్యంగా ఐ మీన్ సమర్పించుకొని తీసుకుంటారు. కొంతమంది అక్కడ ఇస్తే క్రౌడ్ ఎక్కువ అనేసి వాళ్ళే కింద పెట్టి వాళ్ళే హారతి ఇచ్చి తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇది గంగమ్మ గుడి. ఇక్కడే మనకు పక్కన చూస్తే నెక్స్ట్ రేపు జాతర అప్పుడు అమ్మవారిని తెచ్చి ఇక్కడ విగ్రహ పెడతారనమాట, ప్రతిష్ట చేస్తారు. సో ఇది గంగమ్మ జాతరకు పెట్టే ప్రతిష్ట చేసే ప్లేస్ అనమాట. ఇక్కడ తెచ్చి అమ్మవారిని పెట్టి మనకు జాతర ఉంటుంది, 3 డేస్ కంటిన్యూస్గా జాతర ఉంటుంది. సో ఇప్పుడైతే మెయిన్గా ఫ్రైడేస్ ప్లస్ సండేస్ ఈ గంగమ్మ జాతరకు పొంగలి ఇలా పెట్టుకుంటారు. సో మనకు బాగా తెలుసు గంగమ్మకు చాలా అంటే చాలామంది భక్తులు ఉంటారు. సో ఎలా సమర్పిస్తారు, పొంగల్ ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది అనేసి నేను ఈ వీడియో చేశాను అనమాట. సో మీరు కూడా ఒకసారి చూడండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, మీకు ఇన్బాక్స్లోకి నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో చూడండి, అందరు ఇక్కడ కూర్చో ఉన్నారనమాట. కూర్చునేసి చాలామంది కిడ్స్ అయితే వేడికి చాలా ఏడుస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.